హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ అందరికి ఎంతో ఇష్టమైనటువంటి ఐస్ క్రీమ్ బర్ఫీ. నోట్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ లా కరిగిపోయేటువంటి కమ్మని బర్ఫీ చాలా బాగుంటుంది కదా. నా స్టెప్స్ టిప్స్ ఫాలో అయితే 100% బెస్ట్ ఐస్ క్రీమ్ బర్ఫీని మీరు ఎంజాయ్ చేస్తారు. బోల్డ్ అని టిప్స్ ఉన్నాయి, బట్ రెసిపీ చాలా సింపుల్. ఎప్పుడు చేసిన 100% బెస్ట్ ఐస్ క్రీమ్ బర్ఫీ గ్యారంటీ నా స్టెప్స్ అండ్ టిప్స్తో. లెట్ స్టార్ట్. నేను ఈ అమేజింగ్ రెసిపీ కోసం 100% న్యాచురల్గా తయారైనటువంటి ఆడీ ఈకోబేక్ పార్చ్మెంట్ పేపర్ వాడుతున్నాను. ఫుడ్ని ప్యాక్ చేసి ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి ఆడీ యూనిరాప్ పేపర్ ఫాయిల్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా రీయూజబుల్ అండ్ 100% కెమికల్ ఫ్రీ. బేకింగ్కి కుకింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి ప్రోడక్ట్ ఇది. ముందుగా 8x6 inches స్క్వేర్ మోడ్లో ఆడీ ఈకోబేక్ పార్చ్మెంట్ పేపర్ని సెట్ చేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల పిస్తా పలుకులు చల్లుకొని పక్కన ఉంచుకోండి. ముందుగా బర్ఫీ కోసం 200 గ్రాముల పాలపిండి తీసుకోండి. ఇందులో 200 గ్రాముల నెయ్యి వేసి బాగా కలపండి. నేను స్వీట్ మిల్క్ పౌడర్నే వాడుతున్నాను. బాగా కలిపి ముద్దగా చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు పాకం కోసం 250 గ్రాముల పంచదార, 150 ml నీళ్లు పోసి ఓ తీగ పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. 250 గ్రాములు అనంటే 1.5 కప్పుల కంటే మరో 2 టేబుల్ స్పూన్ల ఎక్కువ పంచదార అవుతుంది. ఐస్ క్రీమ్ బర్ఫీ అంటే కొంచెం ఎక్స్ట్రా స్వీట్గానే ఉంటుంది, ఉండాలి కూడా. తీపి ఎక్కువగా అనిపిస్తుంది అని అనిపిస్తే గనక కప్పు మీద 2 టీ స్పూన్లు ఎక్కువగా పంచదార వేసుకోండి, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కానీ ఐస్ క్రీమ్ బర్ఫీ అంటే కొంచెం తీపి ఎక్కువగానే ఉండాలి. చూడండి, తీగ పాకం అంటే ఇలా ఉండాలి. పాకం ఇలా వచ్చి రాగానే స్టవ్ ఆపేయండి. ఆ తర్వాత పాలపిండి ముద్ద వేసి పాకంలో బాగా కలిసిపోయేంత వరకు కలపాలి. స్టవ్ ఆన్ చేసి కానీ పాలపిండి ముద్ద వేసి కలిపితే తెల్లగా ఉండాల్సిన ఐస్ క్రీమ్ బర్ఫీ బ్రౌన్ కలర్లోకి మారిపోతుందని గుర్తుంచుకోండి. పాలపిండి పాకంలో కలిసిపోయాక ఒక చిన్న ఉండ తీసి చేతిలో నలిపి చూడండి. ఉండ కడితే పర్ఫెక్ట్గా ఉందని అర్థం. లేదంటే స్టవ్ ఆన్ చేసి కేవలం లో ఫ్లేమ్ మీదే ఉండ కట్టేంత వరకు బాగా మూకుడంతా తిప్పుతూ కలుపుకోవాలి. మూకుడంతా తిప్పకుండా మధ్య మధ్యన కలిపితే గనక అంచుల వెంట పాకం ముదిరి మాడిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో ఈ రెసిపీకే ద మోస్ట్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ వనీలా షుగర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ వనీలా షుగర్ ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, 25 నుంచి 30 రూపాయలు ఉంటుంది, అంతే 100 గ్రాములు. ఒకవేళ ఇది లేనట్లయితే 1 టీ స్పూన్ వనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు, కానీ బర్ఫీ కలర్ చేంజ్ అవుతుంది అంతే. చూడండి, నేను 4 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా ఉండ ఏర్పడింది. ఇలా ఉండ ఏర్పడిందా వెంటనే స్టవ్ ఆపేసి బాగా మూకుడులోనే తిప్పుతూ చల్లార్చండి. ఇది మస్ట్. ఇలా చేయడం వల్లే ఐస్ క్రీమ్ బర్ఫీ తెల్లగానే ఉంటుంది. 3-4 నిమిషాలు బాగా కలిపిన తర్వాత ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి మోల్డ్లో పోసుకోండి. ఆ తర్వాత స్పాటులతో ఈవెన్గా సర్దండి. ఇప్పుడు ఈ బర్ఫీని కనీసం 6 గంటలు లేదా ఓవర్ నైట్ వదిలేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా బిగుసుకుంటుంది. చూడండి, 6 గంటల తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేయండి. చూడండి, ఆడీ ఈకోబేక్ పార్చ్మెంట్ పేపర్ ఎంత సులభంగా ఊడొచ్చేస్తుందో. ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయడానికి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉందో. నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్లా కరిగిపోవటం అషర్డ్. అంత బాగుంటుంది ఇది. 100% స్వీట్ షాప్ టెక్స్చర్ వచ్చి తీరుతుంది నా స్టెప్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే. రెసిపీ చేసే ముందు మీరు ఖచ్చితంగా vismaifood.com వెబ్సైట్ విజిట్ చేసి రెసిపీని చదువుకుంటూ చేయండి. బోల్డ్ అని టిప్స్తో చేస్తారు కాబట్టి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.